फ्रस्ट्रेशन वनक गेलुपु अवकाशं कनिपिस्तुंदा टीडीपी की एंदुकंटे एंत फ्रस्ट्रेशन उंटे मुख्यमंत्री नाडु ईडु फेक सीएम अंटे एंत आवेशंगा पिलवाल्सिन अवसरं अयिते लेदु कदा फ्रस्ट्रेशन रादु कदा గెలిచేతైతే అదే తను చేస్తున్న యాక్టివిటీ. ఇప్పుడు వీళ్ళని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అన్నీ కూడా జగన్ని టార్గెట్ చేసిన జగన్ కూల్గా పక్కకి వెళ్ళిపోయాడు, తిట్టల ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోయాడు. ఈ రియాక్ట్ గా ఇక్కడ వీళ్ళు ఏమవుతున్నది, జగన్ ఇక్కడ కూల్గా చేస్తుంది ఏంటి, వీళ్ళతో తిట్టిస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే వారు వీరయ్యారు. ఒకప్పుడు చంద్రబాబు గారు ఏం చేసేవాళ్ళు అంటే జగన్ని తిట్టించాలంటే ఇదే, ఇప్పుడు రాజశేఖర రెడ్డిని తిట్టించాలంటే ఓ రోజాతో తిట్టించడం, ఇదే కొడాల నానితో తిట్టించడం వీళ్ళు తిట్టేవాళ్ళు. ఏ క్యాస్ట్ వాళ్ళ నా క్యాస్ట్ వాళ్ళతో తిట్టించడం అనేది చంద్రబాబు గారి స్టైల్. ఆ ఫార్ములా ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు ఈయన అలాగే తిట్టిస్తున్నారు, కొడాల నానితో తిట్టిస్తున్నారు, వంశీతో తిట్టిస్తున్నారు, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అది జనంలోకి పోతుంది, ఈవెన్ సొంత వర్గంలోనే అది తట్టుకోలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ తిట్లు మామూలుగా లేవు, జగన్ని ఆ స్థాయిలో కూడా తిట్టలేదు ఎవరు ఇంతవరకు. జగన్ని తిట్టిన తిట్లలో అంత దారుణాలు లేవు, స్థాయి దాటి పరిమితి మించి బీభత్సమైన బూతులు బూతులే బూతులు. అందుకనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అలా తిట్టడం అనేది, గతంలో వీళ్ళు తిట్టారు కానీ చంద్రబాబు గారు ఆ స్థాయిలో తిట్టలేదు కదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు. నేను అనేది అదే, ఇది ఆ సంప్రదాయం కరెక్ట్ కాదు. చంద్రబాబుని విమర్శించు, తీవ్రంగా విమర్శించు. ఎందుకు పనికి వస్తావు నువ్వు, ఇప్పుడు ఈయన మాట్లాడుతుంటాడు అసెంబ్లీలో జగన్ గారు బుర్రాడుందయ్యా ఇవి, అదైనా ఏకవచన సంబోధన మంచిది కాదు. కాకపోతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయి అంతే కాబట్టి అందులో బూతులు ఏం లేవు, వెటకారం లేదా ఇసుగు అంతవరకే. బట్ ఇది బూతులు, ఒక ఈయన మాట్లాడేది అవి మాత్రం కంట్రోల్లో ఉండాలి. ఆ కంట్రోల్ చేయకపోవడం వల్ల అసహనం అయ్యి ఉండొచ్చు ఇది, నన్ను ఇట్టంటారా అని. అయితే ఏంటంటే ఇక్కడ అక్కడే తన స్థాయి తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు ఓ పెద్ద ఆయన మన ఊళ్ళోనే ఓ ముసలాయన ఉన్నారనుకుందాం, ఓ నాన్నగారు తాతగారి వయసు ఉంటారు అనుకుందాం, వాళ్ళని ఎవరైనా తిడతన్నప్పుడు ఏమంటాం, సిగ్గుందిరను వాళ్ళని తిట్టేది ఏంటంటాం. అదే ఈయనే బూతులు తిడుతున్నాడు అనుకోండి, ఎరా ఎదవైట్రా అంటున్నాడు అనుకోండి, ఈడు కూడా ఏంట్రా ఎదవా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏముంది, నీ నోరు అదుపులో లేదు ఆడి నోరు అంతే, ఇద్దరు పాయసి నోరు గాళ్ళే అంటాం అంతే కదా. ఇప్పుడు ఈయన మాట్లాడడం వల్ల అది జరుగుతాం. అదే బాబుగారు సైలెంట్గా ఉంటే ఇప్పుడు వీళ్ళు అన్నారు మాట్లాడినియండి, వాళ్ళ కర్మానికి వాళ్ళు పోతారు, జనం చూసుకుంటారులేండి అన్నారు అనుకోండి, చూడు పాపం పెద్ద ఆయన ఎంత చక్కగా మాట్లాడాడో అని వస్తుంది. ఎప్పుడైతే ఈయనే వాడు వీడు అంటున్నాడు, జగన్ ఆ మాట అంటలే, వాడు అంటలేదు చంద్రబాబు. కాబట్టి అది ఈయన దానివల్ల జనంలో ఫీలింగ్ రావట్లే, ఎమోషన్ రావట్లే, ఆడు అంతే ఈయన అంతేలే అనే ఫీలింగ్ వస్తుంది. అది అర్థం చేసుకుంటే బెటర్ వాళ్ళు, లేదు ఇదే ధోరణి కరెక్ట్ అనుకుంటే వాళ్ళు ఇష్టం.